అదే అత్యక్కకి లెక్క తప్పిందా లేకపోతే లెక్క కరెక్టే అని అంటారు. అది సినిమా డైలాగ్ అండి. ఇక్కడ వాస్తవాలు కూడా కనిపిస్తున్నాయి కదా. ఆంధ్రప్రదేశ్ లో జనసేన బీజేపీతో జతకట్టింది. అవును. సో రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఇతనికి ఏం మంత్రం ఇచ్చిందో ఏం హామీ ఇచ్చిందో ఆ లెక్క తెలకుండా ఉంది. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు తీసుకుంటే పార్లమెంట్ లో అసలు జనసేన అభ్యర్థి నిలబడతాడు బీజేపీ అభ్యర్థి నిలబడతాడు కూడా లెక్కలేదు. అంతిమంగా బీజేపీ అభ్యర్థి నిలబడతాడు. అప్పుడు దాకా నాటకం ఆడతాడు ఈయన. ఈ కోతి కళ్ళు పోసి ఆడుతుంది అటు ఆడుతూ ఉంటాడు. ఆడికి వచ్చేకాడికి మళ్ళీ సర్దుకుంటాడు. అంతేకాండి మొన్న ఎక్కడ ఎన్నికలు జరగకుండా పోటీ చేయకుండా ఆపేశాడు కదా. అవును. అంటే నేను కూడా లాస్ట్ చివరి దాకా అట్లా చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత బీజేపీ క్యాండిడేట్ ఉంటాడు. నేను సపోర్ట్ చేస్తాడు. దానికన్నా మించి భవిష్యత్ ఏంటి పవన్? ఆల్రెడీ క్యాండిడేట్ రెడీగా ఉన్నాడు అక్కడ. పవన్ కళ్యాణ్ భవిష్యత్ ఏంటి? నేను జ్యోతిష్యుడినా సార్? జ్యోతి మీరు జ్యోతి మీరు మీరు బ్రహ్మం గారికి మించి కూడా భవిష్యత్వాన్ని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో హైకోర్టు జడ్జిని మార్చేస్తారు 4 రోజులు అంటే ఖచ్చితంగా 4 రోజులు మార్చేస్తారు మహేశ్వరిని. అన్నీ చెప్పగలను పవన్ కళ్యాణ్ తప్ప. ఎందుకు? ఎందుకంటే ఆయన నెలకడగా ఉండడు కదా. నువ్వు 2 నిమిషాలు నించుకో. జాతీయ పార్టీతో జతకట్టినప్పుడు 2 నిమిషాలు కదలకుండా నిలబడమని చెప్పండి చూద్దాం. కాబట్టి నేనే హైపర్ యాక్టివ్ సార్. అది 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 మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కాదు, అది అడ్వాంటేజ్. ఇప్పుడు జాతీయ పార్టీ అని బీజేపీతో జతకట్టాడు. మెయిన్ పోర్షన్ అదే ఆడిస్తుంది ఈయనకన్నా. అంటే ఈయన కొంచెం పాపులారిటీ ఉంది కాబట్టి పోయిన చోట ఎక్కువ జనం వస్తారు. ఈయన కొన్ని క్యాడర్ ఉన్నారు. క్యాడర్ అంటే క్యాడర్ కదా, అభిమానులు. క్యాడర్ వేరు, అభిమానులు వేరు. క్యాడర్ అంటే రాజకీయాల కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు. అభిమానులు అటు కాదు కదా, జిందాబాద్ ఒకటి పోతుంటారు. అటువంటి అభిమానులు ఇంక ఉన్నారు, ఉన్నమాట వాస్తవమే. అభిమానులందరూ రాజకీయ పార్టీగా మారిపోతారనే అనుమానం వాళ్ళకు ఉంది. అది లేదని పని ప్రూవ్ అయిపోయింది. ఆయన ఓడిపోయాడు కదా రెండు చోట్ల. అందువల్ల అదే అదే నడవదు. అభిమానులు వేరు, అభిమాన సంఘాలు వేరు, రాజకీయ పార్టీలు వేరు. అటైతే మరి తమిళనాడు చూసాం కదా, ఎంజీఆర్ రాజకీయాలు ఉన్నాడు కాబట్టి రాణించాడు తప్ప మిగతా రాణించలేదు కదా. ఏంటి నమ్మరం అంటే అప్పుడు నా పొజిషన్లో వచ్చాడు. ఇప్పుడు రాజకీయాలలో సినిమా యాక్టర్లు సినిమా పోసి చూపించి రంజింప చేస్తారని అనుకోవడం లేదు. జరగదు కూడా భవిష్యత్తులో. సో పవన్ కళ్యాణ్ కూడా భయస్తుగా అంటారా? అంటే అది వేరు. ఆయన ఎక్కడ కొట్టాడు పోయి చెప్పండి. నోటి వాగుడు తప్ప చేతి వాగుడు ఎక్కడ ఉంది చెప్పండి. ఉద్యమాలు చేస్తున్నాడు, రోడ్డుకి ఎక్కుతున్నాడు. కరోనా వల్ల కొంచెం ఆగున్నాడు కానీ ఏ ఉద్యమాలు చేయండి. నువ్వు జనంతో హడావుడు చేసుకొని మీకు చూపిస్తుంది తప్ప ప్రాక్టికల్గా ఎక్కడ పోయి ఓడిపోయిన దాడులు చేశాడా? శత్రువులను దాడులు చేశాడా? ఒక సమస్యను సెలవు దాడులు చేశాడా? వాక్కుంటే పోతుంటే జనం వస్తుంటే మీరు కూడా టీవీలో చూపిస్తామంటే బాగా అనుకుంటారు. అది ఇప్పుడు మ్యాథ్స్ యాక్టివిటీస్ డిఫరెంట్ దాన్ ది ప్రాక్టికల్ యాక్టివిటీస్. ఓకే. అందులో అతను గురించి ఎంతసేపు మాట్లాడు నాకు ఇష్టం లేదు. మీరు అనవసరం లాగుతున్నారు. లాగడం కాదు, యాక్చువల్గా ఒక జాతీయ పార్టీతో చరిష్మా. ఐఎమ్ సారీ, అనవసరంగా ఆయన గురించి మీరు లాగుతున్నారు. నిన్న కాక మొన్న ఎవరో నిన్న చూసాను నేను ఒక ట్విట్టర్లో పవన్ కళ్యాణ్ని నేను కుక్క నక్క అన్నానని చెప్పినట్టుగా నా పేరుతో ఎవరు జగన్ రెడ్డి అది పేరుతో ఒక ట్విట్టర్ వచ్చింది. నేను రాత్రి దానికి రిప్లై చేశాను. నేను పవన్ కళ్యాణ్తో ఎందుకు వాడేది విమర్శించాను, నాకేం సంబంధం? అది కుక్క నక్క అనేటువంటి సంతృప్తి సంస్కృతి నాకు ఎక్కడి నుంచి వచ్చింది? నేను అనేది రిప్లై కూడా ఇచ్చాను. అందువల్ల నేను దాన్ని అనవసరంగా డైవర్ట్ చేసి పవన్ కళ్యాణ్ మీద రాగించబాకండి. రాజకీయాలు మాట్లాడారు, బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు కాబట్టి, కార్యదర్శిగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఇది రిలెవెంట్ క్వశ్చన్. నేను ఒక పర్సనాలిటీ గురించి హైలైట్ కాదు, జాతీయ పార్టీ బీజేపీతో జతకట్టిన స్థానిక అంటే ప్రాంతీయ పార్టీ అధినాయకుడి గురించి మాట్లాడడం మీకు అర్హత ఉంది. మీరు మాట్లాడాల్సిన పరిస్థితి కూడా, ఎందుకంటే రేపు నేను మాట్లాడేది వేరు, మీరు సాగదీసేది వేరు. రేపు బీజేపీ పార్టీ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి క్యాండిడేట్గా పవన్ కళ్యాణ్ని ప్రకటించే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతుంది. మీరు ఏమంటారు? ఇప్పుడు బీజేపీ ఒక స్టాండర్డ్ జాతీయ పార్టీ, అది పవన్ కళ్యాణ్ కలుపుతుంది. రేపు కాంబినేషన్లో అధికారులకు వస్తారు లేదు నేను చెప్పలేను. వస్తే రావచ్చేమో, ముఖ్యమంత్రి ఎవరు వస్తారు నాకేం చెప్పలేను, దాని జోషం చెప్పలేను. అంటే ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ దగ్గర పెట్టుకున్నా ఇంకెవరిని దగ్గర పెట్టుకున్నా బీజేపీ బీజేపీగా దాని మిత్రపక్షాలతో కలిసి ముఖ్యమంత్రి స్థాయికి వస్తానని అనుకోవడం లేదు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, దానిలో భాగం ఇదంతా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.